ఓకే సో రష్మి టాస్క్ టైం. సో టాస్క్ ఏంటంటే 7 ఇయర్స్ నుంచి కనెక్ట్ అయ్యాను, 7 ఇయర్స్ నుంచి వెంట పడుతున్నాను, ఇది అది అని ఆ 7 ఇయర్స్ 7 భజన చేస్తుంటావు కదా. సో ఆ 7 ఇయర్స్ కోసం నీ ఫేవరెట్ సినిమా నుంచి ఓ ఫేవరెట్ సీన్ ని యాక్ట్ చేసి నన్ను ఇంప్రెస్ చేయి. అయితే నాకు ఒక సైకిల్, లిటిల్ హట్స్ బిస్కెట్ ప్యాకెట్, ఒక హార్ట్ షేప్ బలూన్. రెడీ, ప్రాపర్టీస్ ప్రవేశపెట్టండి. వాళ్ళు ఎలాగన్నా సరే అమ్మాయికి చెప్పేయాలి. బిస్కెట్ ప్యాకెట్ ఏది వచ్చింది తీసుకుంది తింటుందా? ఈవిడాకలు ఒకటి, నా ఆకలి ఒకటి. ఎలాగోలా మాట్లాడి ఏదో ఒకటి చెప్పాలి ఇప్పుడు. ఏ బాబు, ఒక్క బుగ్గ ఎంత? బుగ్గ ఒక్క బెలూన్ ఎంత? నేను బెలూన్ అమ్ముకునే వాళ్ళ కనబడుతున్నానా? లేదు, బుడగలు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు. బుడగలు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు. కొట్టుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నావా ఏంటి? బెలూన్ ఫ్యాక్టరీ ఉంది ఆయనకి, పెద్ద మిషనిస్ట్ ఆయన, మిషనిస్ట్ ఆయన బెలూన్స్ లో. కొట్టుకురావడం ఏంటంటే, నేనే కొన్నా 30 రూపాయలు 3 బెలూన్లు. సారీ, ఒకటి బయలుపోయింది, 2 ఉన్నాయి. సరే రా, నీ మొహం చూసి 10 రూపాయలకి చెప్పర్లే. ఏమండి, నేను అమ్ముకునే కాదండి. చూడండి, ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయికి ప్రపోజ్ చేద్దామని వచ్చాను. నువ్వు ఆ అమ్మాయికి 5 రూపాయలు బెలూన్ కి, 5 రూపాయలు ఫెయిర్ అండ్ లవ్లీకి వాడుకోరా. ఏమండి, నేను బెలూన్లు అమ్ముకున్నాడు కాదండి. మరి పని చూసుకోండి, వెళ్ళండి మీరు. ప్రతి ఒక్కళ్ళు వచ్చి డిస్టర్బ్ చేసేవాళ్ళు అయిపోయారు. ఈవిడేంటి తింటుంది? సరే, బెలూన్ లిప్పి తీసుకెళ్ళి. ఏమరా పీక్తున్నవాడా, పీక్తున్నవాడా? ఏంద్రా గల్లీల న్యూసెన్స్? ఏంద్రా న్యూసెన్స్? ఏం లేదు, సైకిల్ కొట్టుకొచ్చి దానికి 2 బుడగలు పెట్టి సైకిల్ నమ్ముతున్నావురా? సైకిల్ కొట్టుకొచ్చా? ఏం చేస్తున్నారు రైడ్ ఉండి? సైకిల్ నాదే సార్. బయట 30 రూపాయలకు సైకిల్ అమ్ముతున్నారా? 30 రూపాయలు కాదు సార్ సైకిల్. పోరిని ఎందుకు రా గెలుపుతున్నావు? నేను గెలుకున్నానా? ఆ పోరిని ఎందుకు చూస్తున్నారా? నేనేం గెలకలేదు సార్. రే మల్లేష్, 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 మళ్ళీ మళ్ళీ చెప్పు. మల్లేష్, ఛాతి దేఖ్, పేట్ దేఖ్, పేట్ దేఖ్. సార్ సైకిల్ నా. సైకిల్ ఏందిరా, పక్కన పోరగాలది, ఎట్లున్నావు చూడు, నువ్వు సైకిల్ నడుపుతా? మళ్ళీ బుడగలు బుడగలు వరగొడతా. సైకిల్ తీసుకెళ్ళిపోతున్నాడు ఏంటి? బెలూన్లు కూడా పాలు పట్టేశాడు, ఏం చెప్పాలి ఇప్పుడు వీడికి? సరే, ఏదో ధైర్యం చేసి మాట్లాడదాం. రష్మి, నీకు ఎప్పటి నుంచో అన్నా మల్లేష్ గారు ఇంకేముంది సార్? ఎవడ్రాడు మల్లేష్? నేను యాదగిరి. యాదగిరి? యాదగిరి? ఇప్పుడు అవును, ఆడ పక్క గల్లీ ఇలా ఉంగరాలు పోయినాయి అంట. టోటల్ గా 3 ఉన్నాయి అంట. నీకు ఎన్నున్నాయి? 1, 2. తీరా సార్, నా ఉంగరాలు సార్. దొంగతనం చేసి కోటికి సెకండ్ హ్యాండ్ అమ్ముకుంటున్నావు కదా ఉంగరాలు? నేను కొనుక్కున్నా సార్, నా ఉంగరాలు. తీసుకోండి సార్, ఉంగరాలు తీసుకోండి సార్. లేడీస్ ముందు పరుగు పోయిద్ది. సరిగ్గుండు, మల్లేష్ గారు చాచూ పెట్టిండు ఈ యాదగిరి. పోతే పోనీ ఉంగరాలు, లవ్ యాక్సెప్ట్ చేస్తే చాలు. రష్మి, నీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. సార్, యాదగిరి గారు. యాదగిరి ఎవడరా? నేను సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం? ఎన్ని క్యారెక్టర్లు వస్తాయి సార్? అరే, యాదగిరికి ఉంగరాలు ఉన్నాయన్నారా చేతికి? యాదగిరికి లేవు, సుబ్రహ్మణ్యం కున్నాయి. నా ఉంగరాలే ఇవి, నావి నీవంటే కొట్టలు కుట్టుతా. ఐ యామ్ ఎస్పి సుబ్రహ్మణ్యం. ఎస్పియా? ఎస్ సార్. సార్ సార్ సార్, ఏమేంటి సార్? అడ వర్షనిది చైన్ పోయిందంట, కంప్లైంట్ ఇచ్చింది. అచ్చా, పోయి ఇక్కడ ఎక్కడ ఉంటుంది సార్? ఇగో ఈడుందిరా. సార్ ఇది నా చైన్ సార్.
అరే నీ ముఖం చైన్లు కొనుక్కున్నట్టులా ఉండదా, చైన్లు కొట్టేట్టులా ఉన్నదా? ఏమమ్మా కొట్టేట్లోట్లా ఉంది, మంది సొమ్ముతో ఏం సుఖపడతావా? నాకు అర్థం కాదు. మంచి పని కాదు ఇది. ఎప్పటి సంపాదించువా? మంది సొమ్ము ఏంటి నీకు? వద్దు, మంచిది కాదు అది. అరే రష్మి చూడు, మాట్లాడు, మొత్తం పోతున్నాయి అన్ని. అయినా సరే. అరే చూడు, దొంగతనం చేసి చూడవడరా? నాకు అర్థం కాదు. నాకు అర్థమైంది సార్. తీసుకొస్తా తీసుకొస్తా సార్. ఈయన సార్ ఆ షూస్. ఆడు వాచ్ కూడా పెట్టుకున్నా, నల్ల కలర్ వాచ్. ఓహోహో, వాచ్ కూడా. అరే అరే, ఇట్లా దొంగతనం చేస్తున్నాడా సార్? దొరికిందా? ఓకే ఓకే, దొరికి. ఏంటో నిమిషానికి ఒక క్యారెక్టర్ వస్తుంది. రష్మి, 7 ఇయర్స్ నుంచి చెప్తున్నా, ఇంకెన్నిసార్లు చెప్పాలి? ఎస్ సార్, మొత్తం మొత్తం రైడింగ్ అవుతుంది సార్. రైడింగా? రైడింగా? రైడింగ్ ఏంటి సార్? మొత్తం మొత్తం హార్స్ రైడింగ్ అన్ని చేస్తున్నారు సార్. హార్స్ రైడింగా? ఏం చేస్తున్నావు? ఇది లేడీస్ హాస్టల్ కదా. ఎవడమ్మా? అన్ననా, భావనా, మొగుడా? అర్రమొగుడు, అర్రమొగుడు. గోడలకి కన్నాలు వేసుకునే వాళ్ళు ఉన్నాడు. ఈ నీ కరమొగుడు ఏంటమ్మా? ఎంత చక్కగా ఉన్నావు చూడు. ఇప్పుడు వద్దని చెప్పు, మక్కలు ఇరగొడతా. వద్దు. రష్మి, రష్మి. అంతా భ్రాంతి ఏనా, జీవితాన వెలుగిందేనా, ఆశా నిరాశేనా, మిగిలేది చింతేనా? ఆల్ న్యూసెన్స్ పీపుల్ అరౌండ్ ది వరల్డ్, వి కాంట్ డు ఎనీథింగ్ బట్ బిస్కెట్ తింటారా? ఐ లవ్ యు. హాయ్, దిస్ ఇస్ యాద్గిర్ మల్లేశం. రష్మి, అదేంటి నన్ను యాక్సెప్ట్ చేస్తా అన్నావు కదా? ఒక్క నిమిషం. ఏంటన్నా? నన్ను యాక్సెప్ట్ చేస్తా అన్నావు కదా. ఏం మిగిలింది అయ్యా, ఏం మిగిలింది నీలో ఇంకా? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా? ఏమిటి దీవరా ఎగురుకుంటూ సుధీర్ వస్తే ఎలా ఉంటది? సుధీర్ ఎవరు? లెట్స్ సీ ది పర్ఫార్మెన్స్. నాకు ఇంట్రెస్ట్ పోయింది సార్, నేను చెయ్యను. నాకు పోయింది. నువ్వు తమన్నారంగానే, నువ్వు తమన్నారంగానే. సాయిబాబా గుడి దగ్గర ఉంటారు చూడు, సేమ్ అట్లే ఉన్నాడు. ఆ సాయిబాబా గుడి కాడనే, కానీ తీసుకెళ్లి అడుక్కునే దాన్ని నువ్వు వాడు పక్క నుంచి వస్తున్నాడు చూడరా. డాన్స్ చేయంటే నువ్వు వాడిని తీసుకొస్తున్నావు. నువ్వు హూనానా హున్నానా నాలే దీవరా, హెల్ప్ చేస్తున్నాను రా. నిజంగా చెప్పింది కరెక్టే. ట్రైన్ లో చూస్తూ ఉంటావు, జలక దిగిలాజా, జలక దిగిలాజా. అది ఇప్పుడు మారింది. పర్దేశీ, నువ్వు ఒక దగ్గర ఉండు, గలీజ్ గా చేయకు. నువ్వు వద్దు, నువ్వు హీరోయిన్వి. సార్, మీరు గురుగారు ఇట్లాంటి సార్. అటు తిరుగు, నీ మీద బటర్ఫ్లైస్ వాళ్ళు ఉన్నాయి, అటు తిరుగు. రెడీ, మ్యూజిక్. చూస్తున్నా
తీసుకొస్తున్నా. ఏ రవి, ఆనంద్ బాష్పాలంటే చూశాను కానీ కన్నీళ్ళ కారిపోతున్నాయి చూడు. మీరు కన్నీళ్ళే కారుతున్నాయి, నాకు మొహం నిండా కారుతున్నాయి కన్నీళ్ళు. సుధీర్, లవ్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. సుధీర్ గారు,